గుంటూరు జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను టార్గెట్ చేసుకున్నారా ఈ వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలని స్కెచ్ వేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వారి నియోజకవర్గాల్లో త్వరలో పవన్ పర్యటిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి పవన్ అంటే నోరు పారేసుకోవడంలో మంత్రి అంబడి ముందు వరుసలో ఉంటారు పవన్ సిద్ధాంత పరంగా మాట్లాడినా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా అంబటి తెరపైకి వస్తారు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు వాడ వాడకూడని పదాలతో మాటలతో విరుచుకుపడతారు నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి హుందాగా స్పందించండి కానీ పవన్ ఎప్పుడూ వారికి రియాక్ట్ కాలేదు అంబటిని రాజకీయంగా చెక్ పెట్టాలనే వ్యూహంతో ఉన్నారు అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యనపల్లిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆదివారం అక్కడ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న రెండు వందల యాభై మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పవన్ సాయం అందించనున్నారు జిల్లా వ్యాప్తంగా బాధిత కుటుంబాలను సత్యనపల్లి వేదికగా చేసుకుని సాయం అందిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సత్యనపల్లి నియోజకవర్గ కాపులు అధికం అందుకే జగన్ రేపల్లి నుంచి అంబటిని సత్తెనపల్లికి మార్చారు రెండు సార్లు టికెట్ ఇచ్చారు ఇప్పుడు మంత్రి పదవి కూడా కేటాయించారు అయితే ఈసారి అంబటికి నియోజకవర్గంలో ఛాన్స్ లేదన్న టాక్ నడుస్తోంది ఆయనకు వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం ఉంది అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా రాజకీయంగా చెక్ పెట్టాలనే వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నారు సత్యనపల్లి అయినా రేపల్లి అయినా ఆయనకు పొలిటికల్ లైఫ్ లేకుండా చేయాలన్న కృత నిశ్చయంతో పవన్ పనిచేస్తున్నారు జనసేన ఆవిర్భావం నుంచే అంబటి విషయం చిమ్ముతున్న తీరును గుర్తు చేస్తున్నారు ఆయన మాటలు చేష్టలు హావభావాలపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో పెట్టడం ఖాయమని జన సైనికులు చెబుతున్నారు మరో మంత్రి జోగి రమేష్ విషయంలో కూడా పవన్ సీరియస్ గా దృష్టి పెట్టారు పవన్ పై కామెంట్స్ చేయడంలో రమేష్ ముందున్నారు అటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకే వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ ను దెబ్బతీయాలని పవన్ యోచిస్తున్నారు ఇప్పటికే పెడన నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశమై కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు జోగి రమేష్ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు పవన్ దృష్టికి తీసుకొచ్చారు త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని జోగి రమేష్ కు చుక్కలు చూపిద్దామని పవన్ వారికి భరోసా కల్పించారు మొత్తానికైతే గుంటూరు జిల్లాలో ఇద్దరు మంత్రులను టార్గెట్ గా చేసుకుని పవన్ రాజకీయాలు మొదలుపెట్టారు ఇక వారు చుక్కలు చూడడం ఖాయమని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు